ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు సినీ నటుడు చిరంజీవిని ఉద్దేశించి ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలపై వివాదం ముదురుతోంది గరికపాటి నరసింహారావు వ్యాఖ్యలపై చిరంజీవి సోదరుడు నాగబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు గరికపాటి నరసింహారావు పేరు ప్రస్తావించకుండా ఏ పార్టీ వాడికైనా చిరంజీవి ఇమేజ్ చూస్తే ఆ పార్టీ అసూయ పడటం పరిపాటేనని స్పందించారు దీనిపై బ్రాహ్మణ సంఘాలు స్పందించాయి నాగబాబు వ్యాఖ్యలకు ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ ఉపాధ్యక్షులు ద్రోణం రాజు రవికు కౌంటర్ ఇచ్చారు ఆహార్యానికి అవధానానికి తేడా తెలియని మాయారంగం నిత్యము తన ప్రవచనాలతో సమాచారాన్ని సంస్కారవంతం చేస్తున్న ఓ సనాతనవాదికి సమాజంతో నటనా వ్యాపారం తప్ప సమాజ హితాన్ని మరచిన చిత్ర వ్యాపారిని చూసి అసూయ చెందాడనడం ఆకాశం మీద ఉమ్మేయడం లాంటిదే చిడితలు కొట్టేవాడు కూడా సంగీత విద్వాంసులమని ట్వీట్లలో రాగాల ఆలాపన చేసే అలా అంటూ పేరు ప్రస్తావించకుండానే ఘాటు వ్యాఖ్యలు చేశారు మరోవైపు ఈ ఘటన పై చిరంజీవి అభిమానులు సైతం స్పందిస్తున్నారు చిరంజీవికి గరికపాటి నరసింహారావు తక్షణమే క్షమాపణలు చెప్పాలని లేకుంటే గరికపాటి నరసింహారావు ప్రవచనాలను అడ్డుకుంటామని రాష్ట్ర చిరంజీవి యువత తెలిపింది హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అక్టోబర్ ఆరవ తేదీ గురువారం అలైబలై కార్యక్రమం నిర్వహించారు తెలంగాణలో దసరా పండుగను పురస్కరించుకుని విజయదశమి తర్వాత రోజు బంధుమి కలుసుకున్న సందర్భంగా పరస్పర ఆత్మీయాభిమానులతో ఆలింగనం చేసుకుంటూ అలైబలై చెప్పుకుంటారు తెలంగాణ సంస్కృతి వారసత్వానికి అద్దం పట్టేలా ఈ కార్యక్రమాన్ని కొన్నాళ్లుగా బీజేపీలో ఉన్న సమయంలో బండారు దత్తాత్రేయ నిర్వహిస్తూ వచ్చారు ప్రస్తుతం ఆయన గవర్నర్ హోదాలో ఉండడంతో ఆయన వారసత్వంగా వారి కుమార్తె విజయలక్ష్మి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు పలువురు ప్రముఖలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తుంది దీనిలో భాగంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వీరిలో కొంతమంది ప్రముఖులు వేదికపై ఆసీనులయ్యారు వీరిలో సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి ప్రవచనకర్త అష్టావధాని గరికపాటి నరసింహారావు వేదికపై ఉన్నారు ఈ కార్యక్రమానికి వచ్చిన అనేక మంది చిరంజీవితో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపించారు అభిమానులు అడగడంతో వారితో చిరంజీవి ఫోటోలు దిగుతున్నారు ఇదే సమయంలో గరికపాటి నరసింహారావు ప్రసంగిస్తున్నారు ఆయన ప్రసంగిస్తుండగా కార్యక్రమానికి హాజరైన వారు చిరంజీవితో ఫోటోలు దిగుతుండటంతో గరికపాటి నరసింహారావు మధ్యలో ప్రసంగం ఆపి ఫోటో సెషన్ ఆపాలని లేకపోతే తాను కార్యక్రమం నుంచి వెళ్లిపోతానని వ్యాఖ్యానించారు ఈ మాట విన్న వెంటనే చిరంజీవి వచ్చి తనకు కేటాయించిన సీట్లో కూర్చున్నారు ఆ తరువాత గరికపాటి నరసింహారావు తన ప్రసంగాన్ని కొనసాగించారు అనంతరం గరికపాటి నరసింహారావు వద్దకు వెళ్లిన చిరంజీవి ఫోటో సెషన్ పై వివరణ ఇచ్చారు గరికపాటి నరసింహారావు ప్రవచనాలంటే తనకు ఎంతో ఇష్టమని ఆయన్ను ప్రశంసలతో ముంచెత్తారు భవిష్యత్తులో అవకాశం ఉంటే మిమ్మల్ని మా ఇంటికి ఆహ్వానించుకుంటాను అని గరికపాటి నరసింహారావుని ఉద్దేశించి అన్నారు గరికపాటి నరసింహారావు కూడా ఆ ఘటనను పక్కన పెట్టి చిరంజీవితో సరదాగా మాట్లాడారు ఈ ఘటనపై చిరంజీవి గరికపాటి నరసింహారావు కార్యక్రమం తరువాత ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు అయితే చిరంజీవి సోదరుడు నాగబాబు మాత్రం పేరు ప్రస్తావించకుండా ట్వీట్ చేశారు దీనిపై బ్రాహ్మణ సంఘాలు స్పందించాయి మరోవైపు ఈ ఘటనపై సోషల్ మీడియాలో చిరంజీవి అభిమానులు గరికపాటి నరసింహారావు అభిమానులు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు అక్కడ మొత్తం ఫోటోలు సెక్షన్ ఆగిపోతే నేను మాట్లాడతానండి లేకపోతే నేను వెళ్ళిపోతాను నాకేమి మొహమాటల్లా అక్కడ ఆపేయాలి చిరంజీవి గారు దయచేసి మీరు ఆపేసి మీ పక్కకి రండి నేను మాట్లాడతాను చిరంజీవి గారికి నా విజ్ఞప్తి ఫోటో సెషన్ ఆపేసి ఇక్కడికి రావాలి లేకపోతే నాకు సెలవు ఇప్పించండి ప్రజస్వామ్యంలో ప్రజా ప్రతినిధులు ప్రజల కోసం ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడతారన్న సంగతి తెలిసింది ఇందుకోసం ప్రజలకు ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చింది రాజ్యాంగం కాలక్రమంలో వచ్చిన మార్పుల్లో భాగంగా ఓటు విలువ కూడా మారిపోతుంది తమకు నచ్చిన మెచ్చిన నాయకుడు బదులు తమకు సంక్షేమ పథకాలను ఉచిత పథకాలను అందించే వారిని ఎక్కువగా ఎన్నుకునే సంప్రదాయం మొదలైంది అయితే ఇప్పుడు ఓ ప్రజా ప్రతినిధి నెక్స్ట్ ఎన్నికల సమయంలో ఓటు వెయ్యకపోతే అన్ని ఆపేస్తాం బహిరంగంగా హెచ్చరించిన ఓ వీడియో వైరల్ అవుతోంది ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో చోటు చేసుకుంది జిల్లాలోని ప్రతిపాడు నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఇటువంటి హెచ్చరికలు జారీ చేశారు శంకవరం మండలం అన్నవరంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే పర్వతపూర్ణ చంద్రప్రసాద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వచ్చే ఎన్నికలకి వైసీపీకి ఓటు వేయకపోతే మీకు వచ్చే లబ్ధులన్నీ ఆపేస్తామని హెచ్చరించినట్లు తెలుస్తుంది వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయకపోతే పెన్షన్లు ఆగిపోతాయని మహిళలకి ఎమ్మెల్యే పర్వతనేని పూర్ణ ప్రసాద్ హెచ్చరించినట్లు తెలుస్తుంది ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఆదాయం పెంచుకునే మార్గాలపై దృష్టి పెట్టాలని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ అధికారులను సూచించారు ప్రస్తుతం రాష్ట్ర ఆదాయం గాడిలో పడిందని పన్నుల వసూళ్లలో లీకేజీలను అరికట్టాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు అత్యంత పారదర్శకంగా ఈజీగా చెల్లింపులు చేసేలా సిస్టమ్ను మార్చాలని సూచించారు దేశ సగటుతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో జీఎస్టీ వసూళ్లు అధికంగా ఉన్నాయన్నారు సీఎం జగన్ రాష్ట్రంలో ఆదాయాల ప్రగతి ఆశాజనకంగా ఉందన్నారు అనుకున్న లక్ష్యాల్లో సుమారు తొంభై ఐదు శాతం ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు సీఎం జగన్ పారదర్శక విధానాలు నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయడం వల్లే ఇది సాధ్యమైందన్నారు రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ వరకు ఇరవై ఏడు వేల నాలుగు వందల నలభై ఐదు కోట్ల రూపాయల ఆదాయం లక్ష్యంగా పెట్టుకుంటే ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది కోట్లు ఇన్కమ్ వచ్చినట్లు తెలిపారు దేశ సగటు జీఎస్టీ వసూళ్లు ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది శాతం ఉంటే ఏపీలో మాత్రం ఇరవై ఎనిమిది పాయింట్ ఏడు తొమ్మిదిగా ఉన్నట్లు సీఎం జగన్ లెక్కలను బయటపెట్టారు ఆదాయార్జన శాఖలపై గురువారం ఉన్నత స్థాయి సమీక్ష చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మరింత ట్రాన్స్పరెన్సీ ఈజీ ప్రాసెస్ కోసం కమిటీ ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు ఆదాయం కోసం కేవలం పన్నులు పెంచడమే కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలన్నారు ఇందుకోసం వినూత్న ఆలోచనలు చేయాలని సూచించారు సీఎం రవాణా శాఖలో ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేషించాలన్నారు వాహన కొనుగోళ్లు పెరిగేలా రూల్స్ను సులభతరం చేయాలని సూచించారు మైనింగ్ ఆపరేషన్స్ కంటిన్యూగా జరిగేలా చూడటం ద్వారా కూడా ఆదాయం పెంచుకోవచ్చన్నారు భూములు ఆస్తులే కాకుండా వేటినైతే రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చో వాటిపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు సీఎం జగన్ రిజిస్ట్రేషన్ల వల్ల కలిగే లాభాలను ప్రజలకు వివరించగలిగితే ఆదాయం దానంతటా అదే పెరుగుతుందన్నారు అలాగే గ్రామ వార్డు సచివాలయాల్లో పూర్తిస్థాయి రిజర్వేషన్లు జరిగేలా సిస్టమ్ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు సినీ నటుడు పృథ్వీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ అనే పేరుతో ఈయన చాలా పాపులర్ అయ్యారు సినిమాల్లో తన కామెడీతో ఆకట్టుకునే పృథ్వీ రాజకీయాల్లోనూ బిజీగా గడుపుతున్నారు నిన్నటి వరకు జగనన్న పార్టీ జెండా మోసిన పృథ్వీ తాజాగా ఆయన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ మాట్లాడుతూ జనసేనతో మొన్నే నిశ్చితార్థం అయిందని అన్నారు త్వరలో జనసేన పార్టీలో చేరుతున్నా అని క్లారిటీ ఇచ్చారు పృథ్వీ అధికారం ఉన్నా లేకపోయినా పవన్ కళ్యాణ్ పేదలకు దగ్గరగా ఉంటారని ఆయన అన్నారు అలాగే పవనేమా నాయకుడు సినిమా పెద్ద అని చెప్పుకొచ్చారు ఇక వైసీపీకి మంగళం పాడేశాను ఆ దరిద్రం అయిపోయింది ఇక పట్టించుకోను కరోనా వస్తే నన్ను ఒక్కరు కూడా పట్టించుకోలేదు అని పృథ్వీ ఆవేదన వ్యక్తం చేశారు ఇక త్వరలో జనసేనలో చేరబోతున్నట్లు ప్రకటించారు గతంలో వైసీపీలో ఉన్న పృథ్వీ పై పలు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే ఇదే కాదు ఫృథ్విను విజయవాడ పద్నాలుగవ అదనపు జిల్లా కోర్టు షాక్ ఇచ్చింది తన భార్య శ్రీలక్ష్మికి ప్రతి నెల ఎనిమిది లక్షల రూపాయలు భరణం చెల్లించాలని ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి తీర్పునిచ్చారు ఇప్పుడు ఇది హాట్ టాపిక్గా మారింది నుంచి భరణం ఇప్పించాలని ఆయన భార్య రెండు వేల పదిహేడు జనవరి పదిన న్యాయస్థానంలో కేసు దాఖలు చేశారు కేసు విచారణ చేపట్టిన ఫ్యామిలీ కోర్టు పృథ్వీరాజు తన భార్యకు నెలకు ఎనిమిది లక్షల రూపాయలు ఆమె కేసు దాఖలు చేసినప్పటి నుంచి ఇవ్వాలని ఆదేశించారు సీఎం కేసీఆర్ ప్రారంభించిన జాతీయ పార్టీ భారత రాష్ట్ర సమితిపై తెలంగాణలోని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న వేళ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో మాత్రం భిన్న వాదనలు వినిపిస్తున్నాయి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కేసీఆర్ జాతీయ పార్టీపై చిరునవ్వుతో స్పందించగా తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించింది రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావడాన్ని స్వాగతిస్తామని చెప్పారు కొత్త పార్టీలు రావడం వల్ల పోటీ పెరిగి తమ ప్రభుత్వ పనితీరును మరింత మెరుగుపరుచుకోవచ్చని అన్నారు ప్రజలకు సంబంధించిన అంశాలపై వివాదపరమైన అంశాలతో పార్టీలు వస్తే మంచిదేనని అన్నారు కొత్త పార్టీల రాకపై తాము ఎటువంటి విశ్లేషణ చేయబోమన్నారు తమది రాజకీయం కోసం రాజకీయ ఎత్తుగడలు వేసే పార్టీ కాదని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు ప్రజల సంక్షేమమే లక్ష్యంగా తాము పాలన అందిస్తున్నామని అందుకే ప్రజల్లో తమ పార్టీకి ఆదరాభిమానాలు రోజు రోజుకు పెరుగుతున్నాయన్నారు తమ పార్టీకి స్పష్టమైన విధానం ఉందని ప్రజల కోసమే తాము రాజకీయం చేస్తున్నామని చెప్పారు అందుకే ప్రజలు తమకే మద్దతు పలుకుతారని ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణేతలు ప్రజలే అని అన్నారు రాష్ట్ర అభ్యున్నతే తమకు ముఖ్యమని చెప్పారు పక్క రాష్ట్రాల విషయాలకు తమకు అవసరం లేదని తాము ఇతర రాష్ట్రాల వారి గురించి మాట్లాడటం లేదన్నారు తెలంగాణ నాయకులు అక్కడి విషయాలు వదిలేసి తమ గురించి ఎందుకు విమర్శలు చేస్తున్నారని ప్రశ్నించారు భవిష్యత్తు రాజకీయాల కోసం వాళ్ళు అలా చేస్తున్నారు ారేమో తమకు తెలియదన్నారు తెలంగాణ నేతలు మా గురించి మాట్లాడటంతోనే తాము స్పందించాల్సి వచ్చిందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి తాము ఇక్కడి వ్యవహారులకు మాత్రమే కట్టుబడి ఉంటామని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు తమ పార్టీ ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదని అందరూ బాగుండాలనేదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమని తెలిపారు ఎన్నికల ముందు ఇచ్చే హామీలు అమలు చేయడానికి రాజకీయ పార్టీలు కట్టుబడి ఉండాలన్నారు అన్ని ఆలోచించిన తర్వాత అమలు చేయగలిగే హామీలనే ఇవ్వాలన్నారు ఎన్నికల ముందు ప్రకటించే మేనిఫెస్టోను ఆయా పార్టీలు పవిత్రంగా భావించాలన్నారు రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలు వంద అమలయ్యేలా ఉండాలని సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు స్వార్థ ప్రయోజనాలు అధికారం కోసం ప్రజలకు మోసపూరిత హామీలు ఇవ్వకూడదన్నారు మేనిఫెస్టో తయారు చేయడానికి ముందే వాటిని ఎంతవరకు ఆచరణలో పెట్టగలమనేది అంశాన్ని ముందే రాజకీయ పార్టీలు పరిశీలించుకోవాలని సజ్జల రామకృష్ణారెడ్డి హితవు పలికారు గతంలో తాము ఇచ్చిన హామీల్లో తొంభై ఎనిమిది శాతం అమలు చేశామని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు అమరావతి రైతుల మహాపాదయాత్రపై సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ అమరావతి ఉద్యమం పేరుతో చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు అభివృద్ధి వికేంద్రీకరణ విధానాన్ని తాము ఎందుకు ఎంచుకున్నామో ప్రజలకు క్షేత్రస్థాయిలో వివరించాలని అవసరం ఎంతైనా ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు గతంలో చంద్రబాబు నాయుడు రైతులకు రుణమాఫీ హామీ ఇచ్చి అమలు చేయలేదని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ నాయకులు అసత్య ప్రచారాలతో ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం అయినా ప్రజలు వాస్తవాలను గ్రహిస్తున్నారని తెలిపారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని పేద ప్రజల సంక్షేమానికి తమ నాయకుడు కట్టుబడి ఉన్నారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు రాష్ట్ర అభివృద్ధి కోసం తమ పార్టీ కట్టుబడి ఉందని దీనిలో భాగంగానే మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చామని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు చర్చంతా మునుగోడు ఉప ఎన్నికపైనే కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేయడంతో అన్ని పార్టీల దృష్టి మునుగోడుపైనే పడింది ప్రధానంగా టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ మధ్య ఈ నియోజకవర్గంలో త్రిముఖ పోరు ఉండడంతో ఈ మూడు పార్టీలు మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి అధికార టిఆర్ఎస్ మునుగోడులో గెలుపును ఒక సవాల్గా తీసుకుంది తెలంగాణ శాసనసభ ఎన్నికలకు సుమారు ఒక ఏడాది రెండు నెలలు మాత్రమే గడువు ఉండడంతో ఇక్కడ గెలుపు ప్రభావం కూడా భవిష్యత్తు ఎన్నికలపై పడే అవకాశం ఉందని టీఆర్ఎస్ అంచనా వేస్తోంది అయితే టిఆర్ఎస్ పేరుతో అభ్యర్థి పోటీ చేస్తారా లేదా కొత్తగా ప్రకటించిన భారత రాష్ట్ర సమితి పార్టీ పేరుతో పోటీ చేస్తారా అనే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు టిఆర్ఎస్ ను బీఆర్ఎస్ లో విలీనం చేస్తూ ఇప్పటికే తీర్మానం చేసి ఆ తీర్మానంపై కాపీలను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించారు పార్టీ పేరును కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించి గుర్తించినట్లు ప్రకటిస్తే మాత్రం బీఆర్ఎస్ పేరుతోనే మునుగోడు లో కెసిఆర్ పార్టీ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి జాతీయ పార్టీని ప్రకటించిన తరువాత ఎదుర్కోబోతున్న తొలి ఎన్నిక కావడంతో కేసీఆర్ వ్యక్తిగతంగా కూడా ఈ ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ప్రస్తుతానికి అధికారికంగా టిఆర్ఎస్ మునుగోడు అభ్యర్థిని ప్రకటించకపోయినప్పటికీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిగా ఉండే అవకాశాలు ఉన్నాయి సీఎం కేసీఆర్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థనంపై వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది దీంతో అక్టోబర్ ఏడవ తేదీ శుక్రవారం సాయంత్రానికి ఎన్నికల ఇన్ఛార్జీలు నియోజకవర్గానికి చేరుకోవాలని సీఎం కేసీఆర్ కు ఆదేశించారు సీఎం కేసీఆర్ ఆదేశాలతో నియోజకవర్గంలో ఇన్ఛార్జీలుగా ఉన్న ఎమ్మెల్యేలు పార్టీ సీనియర్ నాయకులు తమకు కావలసిన ఏర్పాట్లు చేసుకోవడానికి తమ అనుచరులను గురువారం సాయంత్రమే నియోజకవర్గానికి పంపించనున్నారు ఒక్కొక్క ఎంపీటీసీ స్థానానికి ఒక్కొక్క ఇన్ఛార్జిని టిఆర్ఎస్ నియమించింది అలాగే వంద మంది ఓటర్లను స్థానికంగా ఒక ఇన్చార్జిని నియమించుకోవాలని యూనిట్ ఇన్ఛార్జీలకు సీఎం కేసీఆర్ ఇప్పటికే దిశానిర్దేశం చేశారు ఒక్కో యూనిట్లో రెండు నుంచి మూడు వేల ఓట్లు ఉన్నాయన్నారు ఆయా ప్రాంతాల్లో ఓటర్ల సామాజిక వర్గాలను అంచనా వేసి ఆ ప్రాంతంలో అదే సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీల బాధ్యతలు అప్పగించారు మొత్తం పార్టీకి చెందిన ఎనభై ఆరు మంది ఎమ్మెల్యేలకు మునుగోడుకు చెందిన ఎన్నికల బాధ్యతలను కేటాయించారు పద్నాలుగు మంది మంత్రులను కూడా ఎన్నికల బాధ్యతలను అప్పగిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు ఐటి శాఖ మంత్రి కేటీఆర్కు గట్టుప్పల్ వన్ బాధ్యతలు అప్పగించగా ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుకు మర్రి కూడా బాధ్యతలను కేసీఆర్ అప్పగించారు మునుగోడు ఉప ఎన్నికపై కేసీఆర్ సీరియస్గా దృష్టి పెట్టడంతో పార్టీ నాయకులు కూడా అలర్ట్ అయ్యారు ఎలాగైనా టీఆర్ఎస్ పార్టీని గెలిపించే ఉద్దేశంతో పార్టీ క్యాడర్ అంతా పోలింగ్ తేదీలు సమీపించే వరకు నియోజకవర్గంలోనే ఉండి ప్రచార బాధ్యతలు తమ భుజాన వేసుకోనున్నారు అక్టోబర్ ఏడవ తేదీన మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ జారీతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతోంది అక్టోబర్ పద్నాలుగు వరకు నామపత్రాలు స్వీకరిస్తారు అక్టోబర్ పదిహేనవ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ పదిహేడు వరకు గడువు ఉంటుంది నవంబర్ మూడవ తేదీన పోలింగ్ నిర్వహించి నవంబర్ ఆరవ తేదీన ఫలితాలు ప్రకటిస్తారు బిగ్ బాస్ ఇంట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టమే పెద్ద బాస్ ఎలాంటి టాస్కులు ఇస్తాడో కంటెస్టెంట్స్ మధ్య ఎప్పుడు చిచ్చు పెడతాడో కూడా చెప్పలేం డైలీ సీరియల్ మాదిరిగా ఎంటర్టైన్మెంట్ లేకుండా రొటీన్గా సాగుతూ వస్తున్న సీజన్ సిక్స్ ను ఎట్టకేలకు తన పుట్టినరోజు వేడుకలతో కాస్త నవ్వించే ప్రయత్నం చేశారు గత రెండు రోజులుగా బిగ్ బాస్ను సంతృప్తి పరిచేందుకు తెగ కష్టపడ్డారు ఇంటి సభ్యులు దెయ్యాల్లా వేషాలు వేసుకోవడం స్కూలు పిల్లల మాదిరిగా అల్లరి చేయడం ఇంట్లో జోకర్ వచ్చి సందడి చేయడం ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ తాజా ఎపిసోడ్లో మాత్రం పైను ప్రమాదం తప్పింది లేదంటే రేవంత్ గొడ్డలి వేటుకు ఇనయా సుల్తానా బలయ్యేది కొద్దిలో ప్రమాదం నుంచి బయటపడింది దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు ఇంతకీ గురువారం ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందామా బిగ్ బాస్ను ఎంటర్టైన్ చేసేందుకు వాసవి మెరీన్లు రాత్రి సమయంలో దెయ్యాల్లా వేషం వేసి పడుకున్న వారిని భయపెట్టేందుకు ప్రయత్నించారు ఇక ఆ తరువాత ఇంటి సభ్యుల కోరికలను తెలుసుకోవాలనుకుంటున్నట్లుగా చెప్పారు బిగ్ బాస్ ఈ క్రమంలో ఎవరికి కావలసిన వాళ్ళు చెప్పారు తాను అనాథల కోసం హెల్ప్ చేస్తున్న హెల్పింగ్ హ్యాండ్స్ కార్యక్రమాన్ని ఈసారి తన చేతులతో కుదరడం లేదని తన ప్రేయసి సిరి చేయాలంటూ చెప్పుకొచ్చారు ఇక ఇనయ వాళ్ళ అమ్మను గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంది ఇక గీతూ తన కుక్కపిల్ల బొచ్చు కావాలని అడిగింది అక్టోబర్ ఇరవై ఏడున తన కూతురు పుట్టినరోజు వేడుకలు హౌస్లో జరుపుకుంటే నెక్స్ట్ లెవెల్ హ్యాపీ అన్నాడు ఆదిరెడ్డి లేదంటే కనీసం తన ఫోటో పంపమని అడిగాడు ఇక ఆ తర్వాత జరిగిన కెప్టెన్సీ పోటీదారుల ఎంపికల్లో భాగంగా మొత్తం జరిగిన టాస్కుల్లో బెస్ట్ పెర్ఫార్మర్ ఇచ్చిన ఆరుగురిని సెలెక్ట్ చేయాలని కెప్టెన్ అయిన కీర్తిని అడిగాడు బిగ్ బాస్ దీంతో ఆమె రాజ్ పైమా బాలాదిత్ సూర్య రేవంత్ గీతులను సెలెక్ట్ చేసింది దీంతో ఆమె సెలక్షన్పై అసహనం వ్యక్తం చేశారు మెరీనా వాసంతి సిక్కర్ ధావన్ తన కెరీర్లో ముఖ్యంగా గడిచిన సంవత్సరాల్లో టీమిండియా తరపున ఆడేందుకు పెద్దగా అవకాశాలు పొందలేదు కానీ అతను ఇప్పటికీ ఓడిఐ ఫార్మేట్లో భారత క్రికెట్ జట్టుకు కీలకంగా మారాడు అయితే ప్రస్తుతం టీ ట్వంటీ పై అందరి దృష్టి ఉంది కానీ మరోవైపు సౌత్ ఆఫ్రికాతో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది ఈ క్రమంలో ప్రస్తుతం ధావన్ దృష్టి అంతా వచ్చే ఏడాది పాటు ఫిట్ గా ఉండేందుకు కోరుకుంటున్నాడు తద్వారా అతను రెండు వేల ఇరవై మూడు ప్రపంచ కప్ను ఆడే అవకాశం ఉంది అయితే ఫిట్నెస్ అండ్ పేలవ పెర్ఫార్మెన్స్ కారణంగా ధావన్ తొలి టెస్టు ఆ తరువాత టీ ట్వంటీ ఫార్మెట్తో టీమిండియాకు దూరమయ్యాడు ఆయన స్థానంలో కొత్త యువ ఆటగాళ్లు చేరారు అయినప్పటికీ వన్డే ఫార్మెట్లో టీమిండియాలో అతని స్థానం గురించి ఎటువంటి సందేహం లేదు ఈ ఫార్మెట్లో జట్టు వ్యూహాలలో అతను ముఖ్యమైన భాగంగా ఉంటున్నాడు ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఏడాది సొంతగడ్డపై జరగనున్న ప్రపంచ కప్కు సన్నాధానమవుతున్నాడు ఇక అక్టోబర్ ఐదు బుధవారం విలేకరుల సమావేశంలో ధావన్ తన కెరీర్ గురించి మాట్లాడాడు ఇంత అద్భుతమైన కెరీర్ను కలిగి ఉండటం నా అదృష్టం అవకాశం దొరికినప్పుడల్లా నా ఎక్స్పీరియన్స్ను యువతలతో పంచుకుంటుంటాను అంటూ చెప్పుకొచ్చాడు ఇది మాత్రమే కాదు తన టార్గెట్ గురించి కూడా మీడియాకు చెప్పాడు ఇప్పుడు నాకు కొత్త బాధ్యత ఉంది కానీ నేను సవాళ్ళలో అవకాశాలను వెతుక్కుంటూ దాన్ని ఆనందిస్తున్నాను నా లక్ష్యం రెండు వేల ఇరవై మూడు ప్రపంచ కప్ నేను ఫిట్గా ఉండాలనుకుంటున్నాను అని అన్నాడు ఇక రోహిత్ శర్మ కేల్ రాహుల్ దక్షిణాఫ్రికాతో ఇండియా ఆడబోయే వన్డే మ్యాచ్లు ఆడలేకపోవడంతో ఈ సిరీస్కు దావనే కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు ఇక దావన్ గతంలో శ్రీలంక వెస్టిండీస్ పర్యటనలో కూడా టీమిండియాకు కెప్టెన్గా వ్యవహరించాడు